హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ భవిష్యత్తు తేల్చేయనున్న రాయలసీమ. ఈసారి ఎన్నికలు భిన్నంగా జరిగాయి. ఏపీలో ఉన్న సీట్లు 175, అయితే దానిని రీజియన్లుగా చూస్తే 4 కీలకమైన ప్రాంతాలుగా చెప్పుకోవాలి. అవి ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్యాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలుగా విభజించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలు 2014 ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో 35 సీట్లను టీడీపీ కూటమికి ఆనాడు ఇవ్వడం ద్వారా చంద్రబాబు సీఎం అయ్యేలా చూశాయి. మధ్యాంధ్ర అంటే అచ్చంగా గోదావరి జిల్లాలు. ఈ ప్రాంతాలలో మరో 34 అసెంబ్లీ సీట్లు ఉంటే వీటిని కూడా 2014 టీడీపీ ఎక్కువ శాతం గెలుచుకుని అధికారంలోకి సులువుగా రాగలిగింది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలలో గుంటూరు, కృష్ణా ఆనాడు టీడీపీకి కొమ్ము కాస్తే వైసీపీకి నెల్లూరు, ప్రకాశం జిల్లాకు అండగా నిలిచాయి. అంతేకాదు రాయలసీమ జిల్లాలు కూడా వైసీపీ వైపే నిలబడ్డాయి. అదే 2019 చూస్తే కనుక ఆ రీజియన్ ఈ రీజియన్ అన్న తేడా లేకుండా అన్నీ కూడా వైసీపీకి జయకొట్టాయి. అందుకే 151 సీట్లలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికలలో ఏం జరిగింది అన్నదే చర్చగా ముందుకొస్తోంది. ఈసారి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంది అని అంటున్నారు. అయినా ఒకంత వైసీపీదే ఆధిపత్యమని అంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో టీడీపీకి ఆధిపత్యం ఉంటుందని లెక్క వేస్తున్నారు. అయినా 2014 నాటికంటే వైసీపీ పరిస్థితి మెరుగ్గానే ఉంటుందని అంటున్నారు. అదే తీరున గోదావరి జిల్లాలను చూస్తే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభావం హెచ్చుగా ఉందని అంటున్నారు. అయితే వైసీపీ రహిత రాజకీయం మాత్రం జరగదని, ఆ పార్టీ తనదైన వాటాను పొందుతుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే ఇక్కడ ఉన్న 34 అసెంబ్లీ సీట్లలో 2 పార్టీలకు బలం ఉంది. ఎస్టీ సీట్లు కూడా అధికంగా ఉన్నాయి. 2 ఎస్సీ సీట్లు ఉన్నాయి. ఎస్టీ ఎంపీ సీటు కూడా ఉంది. ఇలా అన్ని చూసుకుంటే ఉత్తరాంధ్రలోనూ కొన్ని అటు ఇటుగా 2 పార్టీలు పంచుకుంటే అప్పుడు మ్యాజిక్ ఫిగర్కి ఎవరు చేరువ కావాలన్నా కీలక తీర్పు ఇచ్చేది రాయలసీమ మాత్రమే అవుతుందని అంటున్నారు. రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఈ 4 రెండింట వైసీపీకి ఈ రోజుకి ఆధిక్యత ఉందని అంటున్నారు. అవి కర్నూలు, కడపగా చెబుతున్నారు. ఇక మిగిలింది చిత్తూరు, అనంతపురం. ఇందులో అనంతపురంలో టీడీపీ బలం పుంజుకుందని, అలాగే చిత్తూరులో 2019 చంద్రబాబు ఒక్కరే గెలిచారు, కానీ ఈసారి 14 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ తన వాటాను తీసుకుంటుందని అంటున్నారు. అయితే మొత్తం రాయలసీమలో ఉన్న 52 సీట్లలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కితే వారే రేపటి ఎన్నికలలో కింగ్గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చే రీజియన్ అయితే ఏపీలో లేదని అంటున్నారు. మరి ఈ 52 సీట్లలో ఎవరికి ఎక్కువ దక్కుతాయంటే కూటమి పెద్దల నుంచి వస్తున్న జవాబు, ఈసారి సీన్ మొత్తం మారింది కాబట్టి టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. అంటే 30 దాకా కూటమి సీట్లు సాధిస్తుందని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఆశలు గల్లంతవుతాయి. కానీ వైసీపీకి హార్డ్ కోర్ జిల్లాలుగా ఉన్న రాయలసీమలో అలాంటి పరిస్థితి ఎన్నడూ ఉండదని, ఎంత తగ్గినా 35 సీట్లకు వైసీపీ తగ్గదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ 52 సీట్లలో ఎవరికి 30 నుంచి 35 దాకా వస్తాయో వారికి మ్యాజిక్ ఫిగర్ అయిన 88 నెంబర్ని టచ్ చేయడం చాలా ఈజీ టాస్క్ అవుతుందన్నది ఒక విశ్లేషణ. చూడాలి మరి ఏం జరుగుతుందో.